ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ అన్నది దే సో మెనీ అంటే కామన్ రీజన్ అయిపోయింది అయితే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు డయాబెటిక్ అనేది మోస్ట్ కామన్ కాజ్ మోస్ట్ కామన్ అయిపోయింది అయితే టైప్ వన్ ఆర్ టైప్ టూ బట్ ఏంటంటే ఈ దీనివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కషాయాలు తాగడము అంటే అది తినకూడదు ఇది తినకూడదు అనేసి చాలామంది చాలా ఫాలో అవుతారు ఐ మీన్ పర్టికులర్ కషాయం అని పేరు పెట్టడం కంటే కూడా ఏంటంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ అంటే ఒక లిక్విడ్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఓవర్కమ్ చేసేలాగా ఒక లిక్విడ్ తీసుకుంటే బెటర్ అనేసి ఒపీనియన్ సో ఏంటంటే ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు కొంచెం మెంతులు ఉంటుంది కదా లైక్ మెంతులు నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే షుగర్స్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ఏంటంటే ఈ మెంతులలో కొంచెం సాల్వబుల్ ఫైబర్ ఉంటుంది ఈ సాల్వబుల్ ఫైబర్ ఏంటంటే డైజెషన్ని కొంచెం స్లో చేస్తుంది అండ్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అబ్జార్బ్షన్ అనేది కూడా ఏంటంటే కొంచెం స్లో అవుతుంది మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగర్స్ ఉన్నప్పుడు ఎదర్ టైప్ వన్ ఆర్ టైప్ టూ ఇందులో ఏంటంటే మనకు డైజెషన్ అనేది స్లో ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్స్ లో కూడా లోడ్ ఏంటంటే కొంచెం ఈజీ అంటే ఫాస్ట్ అబ్జార్బ్షన్ కాకుండా స్లో అబ్జార్బ్షన్ అయితే ఎదర్ టైప్ వన్ ఆర్ టైప్ టూ షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఈ ఫెనిగ్రిక్ సీడ్స్ అంటే మెంతులు తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్స్ ఒకటి కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ కుకుంబర్ అంటే కీర దోసకాయ అంటారు కదా కుంబర్ కానీ దాల్చిన చెక్క అంటారు కదా ఈ దాల్చిన చెక్క అండ్ అలోవెరా అంటే కలబంద కలబంద జ్యూస్ కూడా ఏంటంటే ఇన్సులిన్ సెన్సివిటీని ఓవర్క్ అంటే ఇన్సులిన్ని అబ్జార్బ్షన్ చేసే కెపాసిటీని కొంచెం పెరుగుతుంది సో ఏంటంటే ఈ కషాయాలు అలాంటివన్నీ కూడా కాకుండా ఒక సింగిల్ ఇంగ్రీడియంట్ ఎదర్సమ్ మెంతులు కానీ లైక్ బెర్రీస్ కానీ కుకుంబర్ అంటే కొంచెం కీర దోసకాయ కానీ ఈ దాల్చిన చెక్క కలబంద లైక్ ఇంకేంటంటే కొంచెం నిమ్ లైక్ ఉసిరికాయ ఈ ఉసిరికాయ కూడా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ సో ఇది కూడా బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దీంతోపాటు కొంచెం కాకరకాయ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి మనకు ఈ డిజీజెస్ని ఈ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇలాంటి టైప్ ఆఫ్ లిక్విడ్స్ మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలు అండ్ ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఈజీ ఐ మీన్ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి